ఇప్పుడే ఆంధ్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సహా మల్కాజ్గిరి లోక్సభ ఎంపీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాతో సహా ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు, అలాగే ఏఐసీసీ సీనియర్ నాయకుడైన దయాసాగర్ రావు గారు, అలాగే అఫజలుద్దీన్ గారు జనరల్ సెక్రటరీ, మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు, మరి మేమందరం కూడా ఇప్పుడు రేవంత్ గారు చెప్పింది ఆర్టీసీ సమ్మెకు పూర్తి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నాం. కానీ నాకు అర్థమవుతలేదు, ఈ మంత్రులు ఎవరు ఉన్నారో, ఈ మంత్రులది రికార్డ్ చూస్తూ వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ గురించి వాళ్ళకి సంబంధం లేని మంత్రులు. ఈ మంత్రులు మాట్లాడే తీరు ముఖ్యమంత్రి చూస్తే, ముఖ్యమంత్రి అహంకారంతో 50,000 మందికి సెల్ఫ్ వాళ్ళే గోల్ చేసుకున్నారు, ఇక వీళ్ళు ఇంప్లాయీస్ కారు అంటాడు. నో మోర్ ఇంప్లాయీస్ వీళ్ళు ఆర్టీసీకి. మంత్రులు ఏమంటారు, మీరు తక్షణమే మీరు జాబ్లో వచ్చేయాలా, మళ్ళా మీళ్ళు మీ మీ డిపోలో వచ్చి మీ మీ డ్యూటీలో జాయిన్ కావాలంటారు. ఈ డబుల్ గేమ్ ఏంది వీళ్ళది? సీఎం అంటాడు మీ ఇంప్లాయీసే గారు, మంత్రులు అంటారు మీరు ఇంప్లాయీస్ ఉన్నారు, ఇంకా మీరు వీధిలో జాయిన్ కాండి అంటున్నారు. పెద్దలు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన లెటర్లో ఏమంటాడు, నేను మధ్యవర్తిగా వహిస్తాను, నేను రమ్మంటే వస్తాను, నేను మీ ఈ ఆర్టీసీ ప్రైవేటేషన్ కావద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను సీఎం గారితో అడుగుతున్నా, అయ్యా మరి నువ్వు నీ అనుమతితో మాట్లాడుతున్నారా, నువ్వేమో ఎంప్లాయీస్తోని మాట్లాడేది లేదు, రిమూవల్ ఆఫ్ ది సర్వీస్ అయిపోయినారు వాళ్ళు, కొత్త అపాయింట్మెంట్ అవుతా అంటున్నారు. కొత్త అపాయింట్మెంట్తోని నిన్న సంగారెడ్డిలో సదాశివనగర్లో ఆర్టీసీ బస్సు నడపకుండా వాడు మోటార్ సైకిలే సరిగా నడవరాదు అనుకు బస్సులు ఇచ్చిర్రు. ఆ బస్సులు ఇస్తే వాడు తీసుకుపోయి ఆటోను కొట్టిండు, ఆటోలో ఇద్దరు చనిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పటికే 15-20 మంది అమాయకులు బస్సు నడిపియా రాకుండా వాడు జీవితంలో బస్సు ఎక్కలేదు, బస్సు వానికి ఇచ్చి తోలేస్తున్నారు. జారేబోయి బస్సు లెక్క జా మార్కే జా అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ అనే ఆలోచన ఎంత బాగున్నా చూడు. ప్రగతి భవన్లో ఆడ కూసని ఆర్టీసీ బస్సు నడవలేమని మోటార్ సైకిల్ సరిగ్గా నడిపేలానికి ఆ బస్సులు ఇచ్చి చంపుతున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా చర్చించినాము. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారు అక్కడ బిజీ కావడంతో ఆయన నియోజకవర్గమే కాకుండా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి నేను కూడా 2 దినాలు ఉండి అక్కడనే వచ్చినారు. మరి రేపు దామోదర్ గారు పోతున్నారు, ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు అక్కడ హుజూర్ నగర్కు పోతున్నారు. అందుకు నుంచి గాంధీ భవన్లో నుంచి కొంత అయ్యో ఆర్టీసీ మీద మేము ఎక్కడ ఉన్నా అక్కడ స్పందిస్తున్నాము. నేను కామారెడ్డి ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కంటిన్యూగా శ్రీనివాసరెడ్డి చనిపోయినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే రోజు ఒక డుబ్బీకి పోతున్నారు. దామోదర్ గారు మన అక్కడ మెదక్లో పాల్గొని వచ్చినారు, మేము పాల్గొంటూనే ఉన్నాం, సపోర్ట్లోనే ఉంటున్నాం. కానీ ఇక్కడ గాంధీ భవన్లో అందరం క్యాంపెయినింగ్లో ఉండడం వల్ల మెసేజ్ సరిగా పోలేదని కొంతమంది ఆరోపిస్తారు, అది వాస్తవం కాదు. ఆర్టీసీకి డే వన్ నుంచి, ఆర్టీసీ కాకుండా రేపు ఎన్జిఓస్ కానీ రేపు రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నిర్భయంగా వాళ్ళతో ఎంబడ నిలబడతాం, వాళ్లకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా వాళ్ళను కాపాడేందుకు మా ప్రయత్నాలు మా కృషి చేస్తామని 19th నాడు పెద్ద ఎత్తున వాళ్ళ బంద్కు మేము సహకరించి గల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి చోట మా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్లకు అన్ని విధంగా సపోర్ట్ చేస్తాం.